మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు. వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ముందే శ్లోకాల రూపంలో ఉండటాన్ని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరగబోయే కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూడటానికి వచ్చిన వారికి ఆ కాంతి వల్ల అందరికీ కళ్ళు పోతాయని వివరించటం జరిగింది. పిడుగులు పడి నదులు ఇంకిపోయాను, తద్వారా కొంతమంది జనం మరణించాను. విచిత్ర వ్యాధులు పుట్టి వాటికి మందులు లేక కూర్చున్నవారు కూర్చున్నట్లు, నిల్చున్నవారు నిల్చున్నట్లు మరణిస్తారు. ఈ విధంగా కొందరు జనం నశిస్తారు. నీటిలో నివసించే చేపలు మేము బ్రతకము చనిపోతామని పలుకుతూ బయటకు వస్తాయి. శ్రీశైలం శిఖరాన అగ్నివర్షం పుడుతుంది. నందీశ్వరుడు రంకెలు వేస్తాడు, కనకనమని కాలు దువ్వుతాడు. నెల్లూరి సీమ మొత్తం నీట మునిగిపోతుంది. ప్రకృతి ధర్మాలు నశించిపోతాయి, పంటలు పండవు, కరువు పెరుగుతుంది. దీనివల్ల అంతటా అల్లకల్లోలం ఏర్పడుతుంది. ఉప్పెనలు వస్తాయి, భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి. ప్రజలంతా మారణ జ్వాలలో చిక్కి నశించిపోతారు. బంగాళాదేశమునందు ప్రజలు జలోత్పాతాల వల్ల అధికంగా నశిస్తారు. కాశీపట్టణం అవతల గండకీ నదిలో సాలగ్రామములు నాట్యమాడతాయి, మనుషులతో మాట్లాడతాయి. మూసీ నది పొంగి ఈ పట్టణాన్ని నష్టపరుస్తుంది. ఆ వరదల్లో ప్రజలు మరణిస్తారు. 5972 సంవత్సరం దాతనామ సంవత్సరం, మాఘశుద్ధ బుధవారం రోజు పట్టపగలే 18 పట్టణాలు దోపిడీకి గురి అవుతాయి. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుపోయి మాడిపోతారు. పట్టపగలు ఆకాశం నుండి పిడుగులవాన పడి తరువాత నిప్పులవాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు. కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది. ఈ సంఘటన జరిగిన తరువాత వందలాది మంది మృతి చెందుతారు. కొండల మీద మంటలు పడతాయి. జంతువులు గుంపులు గుంపులుగా మరణిస్తాయి. కుక్కలు గుర్రాలను చంపుతాయి. ఆకాశం నుండి చుక్కలు రాలిపడతాయి. నేల నెత్తుటితో తడిసిపోతుంది. చనిపోయిన వారి ఎముకలు గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి. ఆకాశ మార్గాన 2 బంగారు అంశలు వచ్చి పట్టణాల్లో సంచరిస్తాయి. దురాశాపరులు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించి సర్వనాశనమైపోతారు. అమావాస్య రోజున పూర్ణచంద్రుణ్ణి చూసి జనులు నశిస్తారు. బెజవాడలో కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది. ఆకాశాన విషగాలి పుట్టి ఆ గాలి వల్ల విచిత్ర రోగాలు వచ్చి జనులు నశిస్తారు. జనుల కడుపులో మంటలు పడతాయి, నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ రోగాల పాలై జనులు గుటలు గుటలుగా మరణిస్తారు. అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవులను చంపుతాయి. దేవస్థానాలు పాపాత్ముల వల్ల నాశనమవుతాయి. హంపీలో ఉండే హనుమంతరాయుడు అరిచి వీధిలో కేకలు వేస్తాడు. ఆ కేక విని జనులు ఆకులు రాలినట్లు పడి చనిపోతారు. మనుషులు నక్క అరుపు అరుస్తారు. నక్క పంది అరుపు అరుస్తుంది. పంది నాయనా అని అరుస్తుంది. తెల్లని కాకులు ఊరి పొలిమేరల్లో ఏడుస్తాయి. ఆ ఏడుపు విని కొందరు సచ్చారు. ప్రతి ఊరికి ఒక శక్తి పుట్టి రాత్రిపూట మేకలా అరుస్తుంది. అది విని కొందరు సచ్చారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మొసళ్ళు ప్రవేశించి 3 రోజులు పూజలు లేక తలుపులు మూసివేస్తారు. బ్రహ్మంగారు కలియుగం 5000 సంవత్సరంలో వీరభోగ వసంతరాయలుగా దుష్టశిక్షణ శిష్టరక్షణార్థం భూమిపై అవతరిస్తానని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వివరించటం జరిగింది. మార్గశిర మాసంలో దక్షిణ భాగంలో ధూమకేతు అనే నక్షత్రం ఉదయించి అందరికీ కనపడుతుంది. అది జరగబోయే వినాశనానికి సూచన అని గ్రహించాలి. వైశాఖ శుద్ధ పంచమి రోజు బ్రహ్మంగారు బయలుదేరి సూర్యమండలం నుండి కొలువుపాకకు వస్తానని, అక్కడ నుండి అహోబెలం, తరువాత సూర్యనంది చేరుకుంటానని కాలజ్ఞానంలో వివరించటం జరిగింది. ఇవే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరగబోయే కొన్ని ముఖ్య విషయాలు. కాబట్టి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన ఎన్నో విషయాలు జరిగాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.